పల్నాడు జిల్లాలో ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలకు ప్రభుత్వ సహాయంతో పాటు వైద్య ఆరోగ్య శాఖ ఇతర శాఖల అధికారులు దాతల సహకారంతో వారికి అవసరమైన వైద్య పరికరాలు ఇతర వ్యాయామ పద్ధతులను ఉపయోగించి సమాజంలో అంతా కలిసిపోయి జీవించేలా చర్యలు తీసుకోవాలని పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి పేర్కొన్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలోని మహాత్మా గాంధీ మున్సిపల్ బాలురా హైస్కూల్ ఆవరణలో గురువారం ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు సమగ్ర శిక్షా శాఖలోని సహిత విద్యా విభాగం సహకారంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పల్నాడు జిల్లా కలెక్టర్ హాజరయ్యారు. ఆర్థిక భారం కావచ్చు, ఏమైనా సరే కొన్ని కారణాల వల్ల మనం ఏవైతే మన హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవడం, అసెస్మెంట్ చేయించుకోవడం కష్టం అని అనుకుని మనం ఉండిపోతున్నాము. అటువంటి వాళ్ళందరూ కూడా ఈ క్యాంపు మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతున్నాను. చక్కగా మనకు ఒక ఆర్థో స్పెషలిస్ట్ ఉన్నారు, ఆర్థోపెడిషియన్ ఉన్నారు, అలాగే సైకియాట్రిస్ట్ ఉన్నారు, ఈఎన్టీ స్పెషలిస్ట్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు. సో అందరూ ఉన్నారు కాబట్టి తల్లిదండ్రులు అందరూ కూడా మీ పిల్లలందరినీ కూడా చూపించి అక్కడ అసెస్మెంట్ అందరూ కరెక్ట్గా తెలుసుకొని వాళ్ళకి ట్రీట్మెంట్ కావాలా లేకపోతే ఏమైనా ఎక్విప్మెంట్ కావాలా, అది హీరింగ్ ఎయిడ్ కావచ్చు లేకపోతే ఇంకేమైనా లోకోమోటివ్ ఎక్విప్మెంట్ కావచ్చు, ఇవన్నీ మీరు కరెక్ట్గా కొంచెం ఓపికతో మీరు ఒక క్రమశిక్షణతో మీరు అసెస్మెంట్ చేయించుకుంటే దీనిని నేను గవర్నమెంట్కి పంపించి ఏ ఏ పిల్లలకి ఏమేమి అవసరం అన్నది అక్కడ పూర్తిగా వాళ్ళకి రిపోర్ట్ అంతా సబ్మిట్ చేసి మీకు అందరికి ఏమేమి ఎక్విప్మెంట్స్ కావాలో అవన్నీ కూడా తెప్పించే బాధ్యత మేము తీసుకుంటాం. అందువల్ల తల్లిదండ్రులందరూ కూడా ఇది గమనించాలి. అలాగే ఇక్కడ ఈ ఈ అసెస్మెంట్ కార్యక్రమంలో మీకు అందరికీ కూడా అంటే ఇప్పుడే విన్నాము ఈ పూర్తి నుంచి వచ్చారు, చాలా దూర దూర ప్రాంతాల నుంచి వచ్చారు. సో మీరందరూ కూడా మొత్తం ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ లంచ్ కానీ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందువల్ల మీరేమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అలాగే ఈ ఎడ్యుకేషన్లో భాగంగా మనకి ట్రాన్స్పోర్ట్ ఎలిమెంట్స్ కూడా ఉంటుంది, ఎవరైతే ఉన్నారో సో ట్రాన్స్పోర్ట్ ఎలిమెంట్స్ కూడా ఇస్తారు. కాబట్టి మీరు బయలుదేరే ముందు ఎక్కడెక్కడ ఏ కౌంటర్ ఉందో చూసుకొని అక్కడ అవన్నీ కలెక్ట్ చేసుకొని మీరు జాగ్రత్తగా వెళ్ళండి. సో మనం ఎన్ని రోజులు ఇవ్వగలుగుతాం ఆయన పొడిచి ఎక్విప్మెంట్స్ ఒక రెండు నెలలు పడుతుంది, అటు సమ్మర్ వాలంటీర్స్ వచ్చాయి, ఫిబ్రవరిలో వస్తాయి. సో ఆ టైం మనం ఇవ్వటం జరుగుతుంది. సో గతంలో మన కోవిడ్ వలన ఈ అసెస్మెంట్ అన్నది జరగలేదు. నేను కూడా ఈ మధ్యన ఒక స్కూల్కి వెళ్ళేటప్పుడు అందరూ కూడా చెప్పారు వెంటనే దీని మీద ఫోకస్ చేసి మనం గవర్నమెంట్కి చెప్పగానే మనకు ఒక 2,80,000 రూపాయలు దీనికోసం శాంక్షన్ చేయడం జరిగింది. సో 28 స్కూల్స్కి ఒక్కొక్క స్కూల్కి 28 మండలాలకి 10,000 రూపీస్ చెప్పిన 2,80,000 రూపీస్ శాంక్షన్ చేయడం జరిగింది, క్యాంప్స్ కానీ ఇవన్నిటికీ కూడా. అందువల్ల సత్తెనపల్లి అలాగే
మనకి పిల్లల ఈ మూడు చోట్ల జరుగుతుంది. సో మనం గమనించాల్సింది ఏంటంటే ఈ రోజు మనం వచ్చాము మన ఇంటి పక్కన లేకపోతే మన ఇరుగు పొరుగులను మళ్ళీ మనకి చోట విషయాల్లో వాటర్ కానీ ఏదైనా కానీ స్నాక్స్ అరేంజ్ చేశారు. స్నాక్స్ కానీ తర్వాత ఫుడ్ కానివ్వండి. మరి డాక్టర్ అందరికీ